హలో అండి, అందరికీ నమస్తే. ఈ పండుగ ఎలా జరుగుతుంది? వివిధ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు చాలా సంబరంగా జరుగుతున్నాయి. అప్పుడే 2 రోజులు అమ్మవారి అలంకారాలతో వారి విశిష్టలతో గడిచిపోయాయి. మీరు మిస్ అవ్వకూడదని ఈ చిన్న ప్రయత్నం. మీరు ఫస్ట్ 2 డేస్ ఫెస్టివల్ చూడలేదా? అయితే వెంటనే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెట్టేశాను, వెళ్ళి క్లిక్ చేసి అమ్మవారిని దర్శించుకొని వచ్చేసేయండి. ఇక మనం 3వ రోజు అమ్మవారి విశిష్టత, అమ్మవారి ప్రత్యేకత తెలుసుకుందాం. 3వ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా దర్శిస్తారు. ఈ అవతారంలో అమ్మవారికి తలపై అర్ధచంద్రుడు గంట ఆకారంలో కనిపిస్తాడు. ఆదిశక్తి చంద్రఘంటాదేవిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది? శివుడు సతీదేవిని పోగొట్టుకున్న బాధలో ప్రపంచానికి దూరంగా కొండల్లో ఒంటరిగా ధ్యాన నిమగ్నుడై ఉంటారు. పార్వతీదేవి తమ కొరకు చేసిన తపస్సు విషయం గ్రహించి శివుడు పార్వతి అమ్మవారిని వివాహం చేసుకొనుటకు ఒప్పుకుంటారు. ఆ శుభ కళ్యాణ ముహూర్తాన శివుడు హిమవంతుడి అంతఃపురానికి విచ్చేస్తారు. శివుడి రూపం భయానకంగా, వారి శరీరమంతా బూడిదతో నిండి, మెడలో నాగుపాములు ధరించి, తలంతా చిందరవందరగా కనిపిస్తారు. వారితో పాటు పెళ్లికి వచ్చిన సమూహమంతా ఆత్మలు, మునులు, అఘోరులతో నిండి ఉన్నారు. ఇలాంటి శివుని ఆకారం, భయానక పెళ్లి బృందాన్ని చూసి పార్వతీదేవి తల్లి మరియు బంధువులంతా భయభ్రాంతులయ్యారు. ఇదంతా చూసిన పార్వతీదేవి తమ కుటుంబానికి మరియు శివునికి ఎటువంటి అవమానం కలగకుండా ఉండటకు తను ఒక భయంకర రూపం చంద్రఘంటాదేవిగా మారుతారు. ఈ అవతారంలో అమ్మవారు బంగారపు రంగులో 10 చేతులతో దర్శనమిస్తారు. 9 చేతుల్లో వివిధ ఆయుధాలు, త్రిశూలం, జాపత్రి, బాణం, ధనస్సు, కత్తి, తామర, గోడ, గంట మరియు కమండలం ధరించి ఉన్నారు. 10వ చేతితో వారి భక్తులను ఆశీర్వదిస్తారు. ఈ అవతారంలో అమ్మవారి వాహనం సింహం. ఈ రూపంలో ఆదిశక్తి తన శత్రువులకు భయానకంగా, తమ భక్తులకు తల్లిగా దీవిస్తారు. ఈ రూపంలో చంద్రఘంటాదేవి శివుడికి ప్రార్థించి తమను అందమైన వరుడిగా మారి వారి పెళ్లి సమూహాన్ని కూడా గొప్పగా మార్చమంటారు. అప్పుడు శివుడు తన రూపం మార్చి అందంగా అలంకరణతో కనిపిస్తారు. అలా శివపార్వతుల కళ్యాణం రమణీయంగా జరుగుతుంది. ఆ రోజుని మనం మహాశివరాత్రిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. చంద్రఘంట అమ్మవారిని పూజించడం వల్ల మన పాపాలు, మానసిక శారీరక బాధలు, భయాలు అన్నీ తొలగిపోతాయి. అమ్మవారు వారి భక్తులకు ప్రశాంతత, అనుకున్న పనుల్లో విజయం సాధించే శక్తి ప్రసాదిస్తారు. చంద్రఘంట మాత చెడును సంహరించి తను నమ్మిన భక్తులకు తల్లిలా ప్రేమ, వాత్సల్యం ప్రసాదిస్తారు. ఈరోజు బూడిద రంగు దుస్తులు ధరించి పూజ చేస్తారు. ప్రొద్దుటూరు అమ్మవార్షల్లో అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. అన్నపూర్ణాదేవి అలంకార విశిష్టత. తన భర్త అయిన శంకరుడు భిక్షానికి రాగా స్వర్ణాలంకారాలతో ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి శంకరునికి భిక్ష పెడుతున్నట్లుగా కనిపించే అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. సమస్త జీవరాశుల ప్రాణములకు అవసరమైన అన్నమును ప్రసాదించు తల్లి అన్నపూర్ణాదేవి. అమ్మ కృపామయి ఒక చేతిలో అన్నపాత్రను, మరొక చేతిలో వడ్డించేందుకు వీలుగా గరిటను పట్టుకొని సిద్ధముగా ఉంటుంది. కానీ అన్నపూర్ణాదేవి అలంకార పరమార్థం ఏమనగా జ్ఞాన వైరాగ్య సిద్ధి. అన్నపూర్ణాదేవిని ఉపాసిస్తూ జ్ఞానాన్ని, తద్వారా వైరాగ్యాన్ని కోరుకోవాలి. శంకరుని ప్రాణవల్లభైన ఆ తల్లి జ్ఞాన వైరాగ్య సిద్ధి కొరకు భిక్షను ప్రసాదిస్తుంది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్తూలాఖిల పావనాశనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళీయాచల వంశ పావనకరీ కాశీపురాదేశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. Thank you.
చూశారు కదా, అలా అమ్మవారు చంద్రగంటాదేవిగా అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారి దీవెనలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అంతకుమించి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరో అలంకారంతో మీ ముందుకు వచ్చేస్తాను. హ్యాపీ ఫెస్టివల్, బాయ్ బాయ్.